హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భానుశివ బ్లాగ్ ఇవాళ్ళ రెసిపీ కరివేపాకు పొడి ఈ కరివేపాకు పొడి అన్నము ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి రెండు ముద్దలు కొంచెం నువ్వుల నూనె కరివేపాకు పొడితో కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వుల నూనె లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు కరివేపాకును బాగా కడిగి ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరపెట్టుకోవాలి ధనియాలు ఐదు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు పావు టీ స్పూను పది వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఒక పదహైదు కందిపప్పు ఈ చిన్న టీ గ్లాస్ నిండుగా తీసుకున్నాను ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కందిపప్పు దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి ధనియాలు వేసుకొని మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని అన్నీ బాగా చల్లారిన తర్వాత ఎండుమిర్చి తొడుమలు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని వేయించుకున్న కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి